తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి హోరాహోరీ ప్రచారం అయితే కొనసాగుతోంది పార్టీలన్నీ సీరియస్గా తిరుపతి ఉప ఎన్నిక మీదే దృష్టి సారించాయి అయితే ఇక్కడ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ విషయంలో పవన్ భారతీయ జనతా పార్టీకి కలిసి వస్తారా లేదా ప్రచారంలోకి దిగుతారా లేదా అనే టెన్షన్ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుంది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని బరిలోకి దింపాలి అనే ఆలోచనలో అయితే భారతీయ జనతా పార్టీ ఉంది అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది తెలియదు కానీ ఇక్కడ రోజు రోజుకి ఆ టెన్షన్ అయితే బీజేపీ నేతల్లో ప్రధానంగా పెరిగిపోతుందంట ఎందుకంటే మొన్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సమయంలో మిత్రపక్షాల మధ్య మొదటి నుంచి కూడా ఒక వివాదం అయితే నడుస్తోంది చాప కింద నీరులాగా అది ఎంత దూరం అంటే తెగదెంపులు చేసేసుకుంటారా కటీఫ్కి సిద్ధమైపోతున్నారు అనే వరకు వెళ్ళిపోయింది కానీ ఇంతలోపే ఆ పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో సోమవీర్రాజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు ఆ వివాదానికి ఒక పులిష్ట పెట్టే ప్రయత్నం అయితే చేశారు తాజాగా ఆయన చేసిన ప్రకటన సీఎం సీఎం అభ్యర్థి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి అంటూ ఈ సమయంలో ఆయన ప్రస్తావించడం ఆ ప్రస్తావన తీసుకురావడం ఇప్పుడైనా ఎటువంటి మార్పులు వస్తాయి అనేది అంటే రత్నప్రభ అలాగే సోమవీర్రాజు గారు అలాగే వీళ్ళందరూ కలిసి కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళడం మద్దతు కోరడం ఇదంతా జరిగింది కానీ నామినేషన్ సమయంలో జనసేనకు సంబంధించిన ఒక్క నాయకులు కూడా అందుబాటులోకి రాకపోవడం పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు రాలేకపోవడం ఇప్పుడు రేపమాప వస్తారనే ప్రచారం జరుగుతోంది కానీ దానికి సంబంధించి కలిసిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక రకంగా ఆయన నోరు విప్పట్లేదు ఇంకా అయితే ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది ఇక్కడ ప్రధానంగా ఒక అయోమయం గందరగోళ పరిస్థితి అయితే భారతీయ జనతా పార్టీలో కనిపిస్తోంది తాజాగా బీజేపీ జనసేన నేతలు నిర్వహించిన సంయుక్త సమావేశంలో సైతం నాదెండ్ల మనోహర్ గారు కనిపించారు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే కనిపించలేదు ఓకే ఆయన సినిమా హడావుడి బిజీల్లో ఉన్నారా లేదంటే భారతీయ జనతా పార్టీ తిరుపతి ఉప ఎన్నికల విషయంలో జనసేనకు హ్యాండ్ ఇచ్చింది అనే ఆందోళనలోనే ఇంకా ఉన్నారా ఏంటనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏముందనేది ఇంకా ఎవరికీ తెలియదు ఆయన ఏముందో బయట పెట్టే వరకు ఇటువంటి రూమర్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి మరి ఆయన ప్రచార పరంలో పాల్గొంటారా లేదా భారతీయ జనతా పార్టీ టెన్షన్ తీరుస్తారా ఎందుకంటే ఒకప్పుడు ఇదే ఎన్నికల్లో ఇదే స్థానంలో బీఎస్పీ జనసేన తరఫున మంచి ఓటింగే సాధించింది కాబట్టి ఆ ఓటింగ్ ఎవరిని ఇప్పుడు బీజేపీకి కలిసి వస్తుందా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి ప్రచారంలోకి రాకపోతే భారతీయ జనతా పార్టీ నష్టపోతుందా వేచి చూడాల్సిన అంశాలు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి